హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని డాస్ కమాండ్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో దానికోసం ఏం లేదు చూడండి, మీరు మీ విండోస్ 10 యూజ్ చేస్తున్నట్టయితే ఏం చేస్తారంటే ఇక్కడ రైట్లకి ఇవ్వండి. రైట్లకి ఇచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇక్కడ ఏంటి అడ్మిన్ లాగా ఓపెన్ చేయండి. అలా కాకుండా మీ దగ్గర విండోస్ 7 ఉన్నట్టయితే దీని మీద రైట్లకి ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని తీసేసుకోండి. ఓకే, సో నేను ఇక్కడ అడ్మిన్ లాగా తీసేసుకొని ఎస్ బటన్ ప్రెస్ చేశాను. నాకు ఏంటంటే ఇలా కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో చూడండి, మనం మన సిస్టానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక నోట్ ప్యాడ్ లాగా సేవ్ చేయాలనుకోండి. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో అని టైప్ చేయండి. ఓకే, సిస్టమ్ ఇన్ఫో అని టైప్ చేసేసి స్పేస్ ఇవ్వండి, గ్రేటర్ దాన్ సింబల్ ఇవ్వండి, తర్వాత వచ్చేసి స్పేస్ ఇచ్చేసి మీరు ఏ డ్రైవ్లో దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారు, అంటే నాకు సి డ్రైవ్లో కావాలి. ఓకే, సి డ్రైవ్లో హఫీజ్ అనే పేరుతోటి స్టోర్ కావాలి, అంటే నేను ఇక్కడ స్లాష్ ఇచ్చేసి హఫీజ్ .txt ఫైల్లా కావాలి అని ఇచ్చేసి నేను ఇంటర్ఫేస్ చేశాను అనుకోండి. ఇంటర్ఫేస్ చేస్తే ఏం చేస్తుందంటే నా సిస్టంలో ఉండే ప్రాసెసర్ ఏంటి, మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నాకేంటంటే ఒక నోట్ ప్యాడ్ లాగా చేసి పంపిస్తాను అన్నట్టు. అంటే చూడండి, మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది, ఓకే, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో టైప్ చేసి ఒక నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించవచ్చు అన్నట్టు. ఓకేనా, సో చూద్దాం చూడండి. మరి నేను ఇక్కడ మై కంప్యూటర్లోకి వెళ్తున్నాను, సి డ్రైవ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ హఫీజ్ అనే పేరుతో నాకు ఇక్కడ ఒక నోట్ ప్యాడ్ ఫైల్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ చేసినట్టయితే చూడండి, దీనిలో నా సిస్టమ్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో వచ్చేస్తాయి అన్నట్టు. అంటే నా ఓఎస్ ఏంటి, ఓకే, తర్వాత వచ్చేసి నా బిల్ నెంబర్ ఏంటి, రిజిస్టర్ నెంబర్ ఏంటి, నేను ఓఎస్ని ఎప్పుడు ఇన్స్టాల్ చేశాను, ఓకే, నా బయోస్ ఏంటి, నా బయోస్ ఏంటి డెల్ ఇక్కడ, ఓకే, ఇవన్నీ మొత్తం నాకేంటంటే నా సిస్టమ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, సో ఈ కమాండ్ ద్వారా మీరు దీన్ని ఇలా యూజ్ చేయొచ్చు. అలా కాకుండా చూడండి, మీరు మీ సిస్టమ్ ట్రీ చూడాలనుకోండి. దానికోసం మీరు ఏంటంటే ఏ డ్రైవ్లో ఉన్న ట్రీని చూడాలనుకుంటున్నారో ఆ డ్రైవ్లోకి వెళ్ళండి. అంటే ఇప్పుడు మీరు డి డ్రైవ్లోకి వెళ్ళాలంటే డి కాల్ అని ఎంటర్ ప్రెస్ చేయండి, ఈ డ్రైవ్లోకి వెళ్ళాలంటే ఈ కాల్ అని ఎంటర్ ప్రెస్ చేయండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రీ అని టైప్ చేయండి, సింపుల్గా టీఆర్ఈ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఏంటంటే చూడండి, మీ సిస్టంలో ఏ ఫోల్డర్లో ఏముంది, అంటే ఇదంతా మొత్తం మీకు ఏంటంటే ఒక మ్యాప్ లాగా వస్తుంది అన్నట్టు. అంటే ఈ ఫోల్డర్లో ఈ ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో ఈ ఫోల్డర్ ఉంది, దానిలో ఈ టెక్స్ట్ ఫైల్ ఉంది, ఇలా మీకు ఏంటంటే మొత్తం మ్యాప్ తీసి ఇక్కడ చూపిస్తా అన్నట్టు. ఓకే, దీన్ని కూడా మనం ఏంటంటే ఒక నోట్ ప్యాడ్ లాగా సేవ్ చేసి పెట్టవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, నాకు ఇదంతా ఒక ట్రీ లాగా చూపిస్తుందా, ఓకే, ఇలా మొత్తం ట్రీ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీనికోసం మనం దీన్ని కూడా నోట్ ప్యాడ్ లాగా సేవ్ చేసి పెట్టుకోవాలి అంటే ఏం చేయొచ్చు అంటే చూడండి, సేమ్ ఇంతకుముందు యూజ్ చేసిన కమాండే మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ఏం చేయాలి, ట్రీ, ఓకే, స్పేస్ ఇచ్చేసి స్లాష్ ఏ అని టైప్ చేసేసి స్పేస్ ఇచ్చేసి మనము ఎక్కడ స్టోర్ చేయాలి దీన్ని, మళ్ళీ సేమ్ అంటే ఈ సింబల్ ఇవ్వాలి, ఏంటి గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చేసి ఏ ఎక్కడ స్టోర్ చేయాలి అంటే సి డ్రైవ్లో స్టోర్ చేయాలి నేను అని ఇచ్చేసి స్లాష్ ఇచ్చేసి ఏం పేరుతోటి మీరు స్టోర్ చేయాలనుకుంటున్నారు అని అంటే చూడండి, నేను ఇక్కడ ట్రీ .txt అని చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఏంటంటే ఇది ఒక ట్రీ అనేది క్రియేట్ చేస్తుంది. దానికోసం మై కంప్యూటర్లోకి వెళ్ళేసి మీరు సి డ్రైవ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక ట్రీ అనే పేరుతోటి ఈ txt ఫైల్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, మీకు ఇదంతా డీటెయిల్స్, అంటే నా సిస్టంలో ఏ ఫోల్డర్లో ఏ ఫోల్డర్ ఉన్నది, ఓకే, ఇదంతా నేను ఏంటంటే తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఇప్పుడు నాకు డి డ్రైవ్లో ఇన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఓకే, ఇన్డిజైన్కి సంబంధించినవి, అడోబ్ ప్రీమియర్కి సంబంధించినవి, ఇలా ఏంటంటే మొత్తం లిస్ట్ మొత్తం మనం ఏంటంటే ఇలా తీసుకోవచ్చు. తర్వాత చూడండి, మీరు ఏదైనా ఒక సైట్ యొక్క ఐపీ అడ్రస్ తెలుసుకోవాలనుకోండి, దానికోసం ఒక కమాండ్ ఉంటుంది చూడండి, ఎన్ఎస్ లుక్ అప్ అని ఇచ్చేసి, ఓకే, ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే స్పేస్ ఇచ్చేసి ఏ సైట్ ఐపీ అడ్రస్ తెలుసుకోవాలి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు google.com కావాలి, అంటే గూగుల్ అని ఇచ్చేసి .com ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేశాను అనుకోండి, నాకు google.com సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. ఓకే, ఇలా మీరు ఏంటంటే ఈజీగా గూగుల్కి సంబంధించిన ఐపీ అడ్రస్ తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలాగే చూడండి, మీరు ఏ సైట్ అని ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ నేను ఇక్కడ facebook.com అని ఇచ్చేస్తాను. ఓకే, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ తెలియాలి అంటే facebook.com అని చేసి ఎంటర్ప్రెస్ చేసినా కూడా నాకు ఏంటంటే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. అలా కాకుండా దీనికి సంబంధించి ఇంకొక ఆల్టర్నేటివ్ కమాండ్ కూడా ఉంటుంది, పింగ్. పింగ్ అని ఇచ్చేసి మనం ఏ సైట్ని పింగ్ చేయాలనుకుంటున్నామో అలా చేసి కూడా మనం ఏంటంటే దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నట్టు. చూడండి, ఇక్కడ నాకు ఇది వచ్చేసింది చూసారా, 17217 అని వచ్చింది చూసారా. ఇక్కడ మనకు సేమ్ ఇక్కడ కూడా టైప్ చేసినప్పుడు అదే ఐపీ అడ్రస్ వచ్చేసింది, ఇక్కడ కూడా మనకి ఏంటంటే సేమ్ ఐపీ అడ్రస్ వచ్చింది అన్నట్టు. ఇలా మనం రెండు రకాలుగా ఏదైనా ఒక సైట్ యొక్క ఐపీ అడ్రస్ని తెలుసుకోవచ్చు. తర్వాత చూడండి, ఇంకొక షార్ట్కట్ కీ ఉంటుంది, అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డి డ్రైవ్ నుంచి సి డ్రైవ్లోకి వచ్చేస్తాను. ఓకే, సి కాలాన్ని ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేస్తాను, తర్వాత వచ్చేసి ఇక్కడ సిడి బ్యాక్ స్లాష్ ఇచ్చేస్తే ఏంటంటే నేను సి డ్రైవ్కు
రూట్లోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను ఏమేమి కమాండ్స్ యూస్ చేశానో వాటిని అన్నింటినీ చూడాలనుకోండి. అట్లాంటప్పుడు మీరు కీబోర్డ్లో F7 ప్రెస్ చేయండి. F7 ప్రెస్ చేస్తే చూడండి, ఫస్ట్ నేను సిస్టమ్ ఇన్ఫో టైప్ చేశాను, తర్వాత డీడ్రైవ్లోకి వచ్చాను, తర్వాత వచ్చి స్ట్రీలోకి వచ్చాను, అక్కడ ఏం కమాండ్ టైప్ చేశాను. ఇలా మీరు మొత్తం లిస్టు తెలుసుకోవాలి అంటే ఏంటంటే కీబోర్డ్లో సింపుల్గా F7 అనేది యూస్ చేయండి. మీరు ఏంటంటే డైరెక్ట్ ఆ కమాండ్లోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఓకే, అక్కడ మీకు నెంబర్స్ వచ్చాయి చూసారా. ఇప్పుడు ఏ కమాండ్లోకి వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ నేను సెకండ్ అంటే ఇదంతా పెద్ద కమాండ్ ఉందనుకోండి, అదంతా ఎవరు టైప్ చేయాలి, దాని బదులు ఇక్కడ నెంబరింగ్ ఇచ్చారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను 3 అని టైప్ చేశాను అనుకోండి. ఓకే, డైరెక్ట్ ఏమవుద్ది అంటే మనకి ఇక్కడ 3 అనేది ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇదంతా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇంటర్ప్రెస్ చేస్తే డైరెక్ట్ ఆ 3 అనే దానికి సంబంధించిన కమాండ్ మొత్తం ఇక్కడ టైప్ అయిపోయింది. ఓకే, ఇలా మీరు టైంని సేవ్ చేయొచ్చు. తర్వాత మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ తెలుసుకోవాలనుకోండి. ఓకే, దానికోసం కూడా మనకి ఏంటంటే ఒక కమాండ్ ఉంటుంది, ASSOC అని టైప్ చేసి ఇంటర్ప్రెస్ చేస్తే ఏంటంటే మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉన్న డిఫాల్ట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, వాటికి సంబంధించిన లిస్ట్ మొత్తం మనకి ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇలా మనం ఈజీగా మన దాంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ లిస్ట్ మొత్తం తెలుసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.